తిరుమల లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతోంది? సుప్రీం డైరెక్షన్లో సిట్ దర్యాప్తు ఎలా జరగబోతోంది? సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు రేపుతోంది? సుప్రీం తీర్పును పైకి సమర్థిస్తున్నా రాజకీయ పార్టీలు ఎందుకు టెన్షన్ పడుతున్నాయి? దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. ఏపీ రాజకీయాల్లో ఈ లడ్డు వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టించబోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అన్నిటికీ మించి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎంతో పవిత్రంగా భావించే ఆ ఏడు కొండల వాడి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తులు తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి పవిత్రతను దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఇదిలా ఉండగానే అసలు లడ్డూ కల్తీ జరిగిందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ లడ్డు వ్యవహారమంతా కూడా రాజకీయ దురుద్దేశంతో సాగుతుందన్న సందేహాలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సిట్ విచారణను ఆదేశించింది. ఒకవైపు సిట్ విచారణకు సిద్ధమవుతున్న సమయంలోనే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమల లడ్డు అంశంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని పిటిషన్ దాఖలు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డిల పిటిషన్లను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం లడ్డూ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూ వ్యవహారాన్ని రాజకీయం చేయడంపై మండిపడింది. చివరకు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతారా అని ఘాటుగా ప్రశ్నించిన సుప్రీం ఈ వ్యవహారంలో 5 సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ విచారణ అంతా కూడా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుందని తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుతో తిరుమల లడ్డు వ్యవహారంలో ఊహించని మలుపు తిరిగింది. అయితే సుప్రీం తీర్పును దేశవ్యాప్తంగా అన్ని పక్షాలు స్వాగతిస్తున్నాయి. ఏపీలోని రాజకీయ పార్టీలు సైతం సుప్రీం తీర్పును స్వాగతించాయి. ఇంతవరకు బాగానే ఉన్నా సుప్రీం తీర్పుపై లోలోన పార్టీలు ఆందోళన చెందుతున్నాయట. నిన్న మొన్నటి వరకు తిరుమల లడ్డూపై ఎన్నెన్నో మాట్లాడాం. ఇప్పుడు సుప్రీం ఏర్పాటు చేసిన ప్రత్యేక సిట్ విచారణ ఎలా జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నాయట. రాజకీయ పార్టీల నేతలు పైకి గంభీరంగా కనబడుతున్నా లోలోన తెగ టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. లడ్డూ కల్తీ జరగలేదని ప్రతిపక్షం, కల్తీ జరిగిందని అధికార పక్షం. ఇప్పుడు వీరిలో ఎవరి వాదనలో నిజమేంటో సిట్ తేల్చనుంది. సిట్ విచారణలో కల్తీ జరిగిందా లేదా అన్నది స్పష్టం అవుతుంది కాబట్టి తమకు రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అన్న ఆందోళనలో పార్టీలు ఉన్నట్టు సమాచారం. ఒకవేళ తిరుమల లడ్డు కల్తీ జరిగిందని విచారణలో తేలితే రాజకీయంగా తమకు తీవ్ర ఇబ్బందులు తప్పవని వైసీపీ ఆందోళన చెందుతుందట. మరోవైపు అధికార పార్టీ కూడా ఇదే విషయమై టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. తిరుమల లడ్డు కల్తీ జరగలేదని స్పష్టమైతే అప్పుడు మనకు రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అన్న ఆందోళనలో అధికార పార్టీ నేతలున్నారట. ఇలా రెండు పార్టీలకు కూడా ఈ తిరుమల లడ్డు వ్యవహారం నిద్ర లేకుండా చేస్తుందట. మరోవైపు సుప్రీం తీర్పును సామాన్య ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదని, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన అంశం కాబట్టి ఇందులో నిజాలు నిగ్గు తేలాలని అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఎవరు తప్పు చేసినా వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడితో పెట్టుకున్న వారికి తగిన శాస్తి తప్పదు అంటూ భక్తులు సైతం హెచ్చరిస్తున్నారు. మొత్తానికి తిరుమల లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయ పార్టీలను తెగ టెన్షన్ పెడుతున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ప్రత్యేక సిట్ విచారణలో నిజాలు నిగ్గు తేలితే ఆ పార్టీలకు రాజకీయంగా పుట్టగతులు లేకుండా ప్రజలు చేస్తారన్న టాక్ సైతం వినిపిస్తుంది. చూడాలి మరి సిట్ విచారణలో ఏ నిగ్గు తేలుతుందో.